గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ బిలాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భవ సమ్మేళన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి మంత్రి తలసాని పార్టీ జెండాను ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందన్నారు మంత్రి తలసాని. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ సార్, జై కేసీఆర్ సార్, జై కేటీఆర్ సార్, జై చూస్తుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆగే ఎలక్షన్ మే గులాబీ ఏదైతే భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పార్టీ మరి వచ్చే గోషామహల్ ఎన్నికలలో తప్పకుండా గులాబీ జెండా ఎగిరేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హర్ మజబ్ కే లోక్, హర్ సమాజ్ కే లోక్, సోప్ లో గోషామహల్ కనెక్షన్స్ మీరైతే सोप भी 24 घंटा बिजली ले रहे, पीने का पानी ले रहे, लैंड ऑर्डर बहुत मजबूत है और साथ ही साथ बहुत सारे कारनामे हैं। आने वाले दिनों में मैं गोशामहल विधानसभा क्षेत्र के हर गली हर बस्ती में पार्टी का झंडा हम लहराएंगे, ज्यादा से ज्यादा पार्टी में लोगों को शामिल करेंगे, पार्टी का कैडर मजबूत करेंगे, जनता की सेवा के लिए पार्टी के वर्कर्स हमेशा मौजूद रहेंगे, जो भी समस्या होगी इस विधानसभा क्षेत्र में मुझे सॉल्व करेंगे, पूरे के पूरे डेवलपमेंट वर्क पे ध्यान देंगे। 30 तारीख के बाद पदयात्रा का प्रोग्राम है, बस्ती बस्ती जाएंगे, समस्या सुनेंगे, पानी का, ड्रेनेज का, रोड्स का जो भी व्यवस्था होगी हम गवर्नमेंट से कराएंगे या सेटअप लिए